గోడకు ఉన్నది ఏ సెత్తుకు ఉన్నది భూమిలో ఉన్న ఎక్కడ ఉన్నా మొత్తం మూసేస్తా మూసేస్తా టడన్ టన్ 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 మూసేస్తా ఏయ్ ఏంట్రేడి అవుతారము ఆ సైకిల్ బొచ్చే ఏం చేద్దామని బయలేలినావు నువ్వు ఇప్పుడు సైకిల్ మీద వస్తున్నాడు కదా సైకిల్ రిపేరింగ్ ఉన్నదే అనుకోకుండ్రి చేయవాల్సిన రిపేరింగ్ ఏరే ఉంది దాని కోసం ఎంత దూరమైనా ఉరుకుతా ఏం రిపేర్లురా సైకిల్ పంక్చర్లు పయ్య బెండ్లు తీసుకుంటా తిరుగుతావారా నువ్వు ఇప్పుడు గిరాకు తీసుకురా ఫో తవ్వంటి దంతమున్లు షఫ్ల మూలలు మంగమున్లు వారేసిరా ఫో మస్తు గిరాకు వస్తది రిపేర్లు అంటున్నావు మళ్ళా వెనకాల గబ్బు వచ్చేందుకురా ఎడకు బిరాబిరా ఉరుకుతున్నావు ఎందుకు బాగుబలి బర్రే మన గల్లీలోకి వచ్చిందంట బెండ్ వేసుకొస్తా పోయి ఆకిలి అంత కులిపోయింది సాన్ఫి చల్దువు గాని అరే ఆకిలి పొక్కిలైంది అంటారు గాని కులిపోయింది అనర్రా నీ దిమాక్లో పురుగు తిరుగుతున్నట్టున్నది నీ దమాక్ల మెంటల్లోకి వెళ్ళి సీక్రెట్లు అన్ని బయటకు వస్తున్నాయి చిన్న మీదకు చీమలు పట్టినట్టున్నాయి సీట్లు తక్కువ తింట గారా మొత్తం సిమెంట్ వేసి రిపేరింగ్ చేస్తావు నీ రిపేర్స్ అలాగుండా ఏమైందిరా రిపేర్ రిపేర్ అని ఊకంటున్నావు ఏ రిపేర్ చేస్తావు సత్తి రిపేరింగ్ సెంటర్ ఇక్కడ రాజకీయాలను మాత్రమే రిపేరింగ్ చేయబడను మరి ఏ రిపేరింగ్ చేయబడదు కండిషనర్ అప్లైస్ ఓర్ నాయను రాజకీయాలను రిపేర్ చేసుడేంద్రా అది ఏమన్నా సైకిలా బండా బస్సా ఓటు చాలా సీఫ్ అండ్ జస్ట్ అయిపోయింది అక్క మూలుగ బొక్కలకి ముక్కు ఫులలకి ఓటేసేస్తుండ్రు ఏహే ఓటు చాలా పిరమైందిరా ఉత్త బట్టలకి మందుకే ఓట్లేస్తున్నారా జనం కూడా మస్తు మారిపోయారు ఇప్పుడు మన దగ్గరనే తీసుకో మన ఆడ మెంబర్ కి ఫోర్ చేసిన కొన్నిటి కాలమ్మ ఓటేయమంటాను అడిగితే నువ్వు 2000 రూపాయలు అడగలే ఇదేం చక్కదనరా గాలి నా మీదకి మళ్ళీ ఇచ్చిన ఎందుకు నీ అసొంటి ఓటర్ వల్లనే రాజకీయం ఖరాబై కంపాసన కొడుతుంది ఆ కంఫు రానియకుండా చేసుడే ఈ సత్తిగాని గ్యారేజ్ రిపేరింగ్ రిపేరింగ్ గ్యారేజ్ ఏ ఏవాలరా రాజకీయాలను రిపేర్ చేయమని నీకు ఐడియా ఇచ్చింది ఫరిటాల శివననే చెప్పిండక్క రాజకీయం కులిపోయిందంట మొత్తం ఖరాబ్ అయిపోయి గబ్బాసన వస్తుందంట సార్ గుర్తుపట్టిండు అదిగా సత్తి రాజకీయం అంటే ఏమన్నా సేపు సంత్రపండారా కులిపోయి గబ్బాసన రానికి అయినా గాని ఆ శివన్ ఏవాలరా అది కూడా తెలియరా నీకు ఫరిటాల శివన్ అంటే మీరు శ్రీమంతుడు జంత బ్యారే సినిమాలు తీసిండు చూడు ఉరికిరికి వయసు వస్తేవి కదా మర్చిపోయినావా ఒరే పరిటాల కాదురా కొరటాల శివన్న ఆయన సినిమాలు తీసే డైరెక్టర్ కి రాజకీయం కూలిపోయిందని ఎట్లెరికైందట్రా ట్విట్టర్ గుట్ల రాసి పెట్టిండాక ఆ రాజకీయాలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఆ దేవుడు కూడా మంచిగా చేయలేడు అంట అని ఊకే బాధపడుతున్నాడు కానీ సత్తిగారు మంచిగా చేస్తాడక్క అందుకే బయలుదేరి కోరటాల శివన్న బాధపడితే నువ్వోవుడేంది నువ్వు రిపేర్ చేసుడేందో ఏమో రాజకీయంలో ఏ రంగు 40 అయినా దత్తత తీసుకుంటా గుత్తకు పడతా మంచిగా చేసేస్తా నీ గుత్పకట్టతో నీప్ మీద రెండు సరిస్తే నువ్వే చక్కగా అవుతావు పార్టీ ఆఫీసులను దత్తత తీసుకుంటే రాజకీయం మంచిగా అవుతుందారా పార్టీ ఆఫీసులలో ఎంత పెద్ద కుల్లిపోయిన చెత్తున్నా కూడా మొత్తం ఊడ్చేస్తా శివన్ననేమో రాజకీయం కూలిపోయిందంటే నువ్వేంద్రా పార్టీ ఆఫీసుల లీడర్లు తిన్న తోడకలన్నీ బయట వారేస్తలేనట్టున్నారు అందులోనే వేస్తున్నారేమో మురిగిపోయి గబ్బాసన వస్తుంది ఏ అట్లగా సతి ఇప్పుడు ఆ డైరెక్టర్ శివన్న మహేష్ బాబు తోని రాజకీయం మీద సినిమా తీస్తుండట అందులో మహేష్ బాబు సీఎం అట్రా గందిక గిట్ల పెట్టిండేమో అబ్బా శివన్న సినిమాల వీరోలు ముత్తమాత సేపట్లనే సీఎంలు అయితే కావచ్చు కానీ బయట లీడర్లు సీఎంలు అయితే రాజకీయం కుల్లిపోయిందట అని అంటున్నాడు కుల్లిన బురద నీళ్ళలోనే తామర పువ్వు మొలుస్తుందిరా ఆ కుల్లే మనకు ఎరువు ఆ కుల్లే మనకు ఆధారం అదే రాజకీయం.